తెలుగుదేశం పార్టీ మూడు రోజుల పాటు హైదరాబాద్ లో మహానాడు నిర్వహించడం జరిగింది ఈ మహానాడులో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చెప్పిన అబద్ధం చెప్పకోకుండా మొత్తం మూడు రోజుల పాటు అబద్ధాల వర్షాన్ని కురిపించి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని నమ్మించాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు సహజంగా ఒక పార్టీకి సంబంధించినటువంటి ఏది జరిగినా అది ప్లేనరీ లాంటిది మహానాడు జరిగినా లేకపోతే మరొక పేరుతో జరిగినా సంవత్సరం పాటు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాల మీద ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత రెండవ మహానాడు నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ రెండు మహానాడుల మధ్య వారు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏ మేరకు నెరవేర్చారో ఆ విషయాలను వక్రీకరించి చెప్పేటటువంటి ప్రయత్నాలు చేశారు తప్ప మేము ఇవన్నీ నెరవేర్చామని గంటాపదంగా చెప్పినటువంటి సందర్భం ఒక్కటి కూడా కనిపించల అదేమంటే పరనింద ప్రతిపక్షాల మీద విపరీతమైనటువంటి నిందలు వేయడానికి ప్రయత్నం చేశారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే రాజధాని నిర్మాణాన్ని ఎంతో మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో తెలుగుదేశం పార్టీ నిర్మించడానికి ప్రయత్నం చేస్తే రాక్షసుల్లాగా ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నదనేటువంటి మాట మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు గారు చెప్పి ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే రాజధాని నిర్మాణానికి ఎవ్వరూ వ్యతిరేకులు కాదు రాజధాని నిర్మాణాన్ని చేపట్టడానికి కావాల్సినటువంటి భూ సమీకరణ కేంద్రం ఆ రోజున రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఆ బిల్లులోనే చాలా స్పష్టంగా చెప్పారు రాజధాని నిర్మాణానికి కావాల్సినటువంటి భూములను నిరుపయోగంగా ఉన్నటువంటి ఆటవిక భూములను డీ నోటిఫై చేసి మేము ఇస్తాము అని చాలా స్పష్టంగా చెబితే దాన్ని వినియోగించుకోలేదు చంద్రబాబు నాయుడు గారు అంతే కాదు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు అనేక చోట్ల ఉంటే అమరావతి పరిసర ప్రాంతాల్లోనే విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఉంటే వాటిని ఉపయోగించుకోవడానికి కనీసమైనటువంటి ప్రయత్నం కూడా చేయకోకుండా పచ్చని భూముల్ని రాక్షసుల్లాగా ఆక్రమించుకోవాలనేటువంటి ఒక విష ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మనం పురాణాల్లోకి వెళితే హిరణ్యకుడనేటువంటి ఒక రాక్షసుడు భూమినంతా చాపలాగా చుట్టుకొని సముద్రంలోకి ముంచేశాడట ఆ హిరణ్యకుడనేటువంటి రాక్షసుని ఎదుర్కోవడానికి విష్ణుమూర్తి వరాహావతారం ఎత్తి మునిగిపోయినటువంటి ఆ భూమిని సముద్రం నుంచి బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినటువంటి విషయం పురాణాల్లో చాలా స్పష్టంగా చెప్పబడతా ఉన్నది ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు హిరణ్యకుడిలాగా వ్యవహరించి మొత్తం పచ్చని భూములన్నీ కూడా చాపల చుట్టుకొని సింగపూర్కు అమ్మేయాలని ప్రయత్నం చేస్తే ప్రధాన ప్రతిపక్షం అదే విధంగా వ్యాపార సంఘాలన్నీ కూడా రైతు సంఘాలన్నీ కూడా విష్ణుమూర్తి అవతారం ఎత్తి పోరాడుతుంటే వాళ్ళను రాక్షసులు అంటున్నావు హిరణ్యకుడవైన నిన్ను ఎదుర్కోవడం రాక్షసత్వం అయితే ఎదుర్కోవడానికి విష్ణుమూర్తి అవతారం ఎత్తడానికి ఇవాళ ప్రధాన ప్రతిపక్షం సిద్ధంగా ఉన్నదనే విషయాన్ని దయచేసి చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నా మీరు ల్యాండ్ పూలింగ్ అన్నారు ల్యాండ్ పూలింగ్ మీద ప్రజలు తండోపతండాలుగా వచ్చి రాజధాని నిర్మాణం కోసం మామూలు భూములు తీసుకోండి మామూలు భూములు తీసుకోండి అని వెంటపడుతున్నారని కొన్నాళ్ళు నాటకాలు ఆడారు చివరికి ఇవాళ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ను ఉపయోగించి పేద ప్రజల దగ్గర నుంచి భూమి లాక్కోవడానికి ప్రయత్నం చేయటం రాక్షసత్వం అవుతుందో కాదో ఒకసారి ప్రజల్ని ఆలోచించమని మనవి చేస్తున్నా ఆ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మళ్ళా మూడవసారి
కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మూడోసారి ఆర్డినెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ ఇంకా రాజ్యసభలో ఆమోదం పొందనటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ విధానాన్ని ఉపయోగించి మీరు తీసుకొస్తే న్యాయస్థానాలకు వెళ్లి న్యాయస్థానాల్లో పోరాటానికి సిద్ధపడిన వాళ్ళని మమ్ములి రాక్షసులు అంటారా నిన్ను రాక్షసులు అంటారా ఒకసారి ఆలోచించుకోండి చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైనటువంటి రాక్షసంగా వ్యవహరించి ల్యాండ్ పూలింగ్ వదులు మన ల్యాండ్ ఎక్విజిషన్ చేసి బెదిరించి పోలీసులను ఉపయోగించి ఇవన్నీ చేస్తున్నటువంటి నిన్ను ఎదుర్కోవడం రాక్షసత్వం అవుతుందో ప్రజల పక్షాన పోరాటం అవుతుందో ప్రజలు గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదో మహానాడు వేదిక మీద కూర్చొని అందరూ పచ్చ చొక్కాలు వేసుకొని చెవుల్లో పూలు పెట్టుకున్నారని కథలన్నీ వినిపించి వారిని నమ్మించడానికి మీరు ప్రయత్నం చేయవచ్చునేమో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని నమ్మించటం సాధ్యం కాదు అబద్ధాలు చెప్పని మనం చేస్తున్నా ఇక్కడ ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ ప్రభుత్వం ఏదో పేదలకు ఇళ్ళు కట్టడానికి ప్రయత్నం చేస్తే విద్యార్థుల తప్పుండి పోరాడతానని చెప్పి తీర్మానం చేశారు మంచిదే నేను కాదనవలా పేదలకు ఇళ్ళు అక్కడే కట్టమని కూడా మేము కోరడంలా ఇక్కడ మాత్రం పేదలకు ఇళ్ళు కడతానంటే యూనివర్సిటీ స్థలాన్ని ఆక్రమించుకుంటే మేము సహించమని తీర్మానం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ పేద ప్రజల భూములను లాక్కొని సింగపూర్కు అమ్ముకునేటటువంటి ఈ ద్వంద్వ విధానం ఏమిటి చంద్రబాబు నాయుడు గారు అంటే తెలంగాణలో మాట్లాడిన మాటలు ఆంధ్రాలో ప్రజలు వినరని మీరు అనుకుంటున్నారా లేక అక్కడ ఒక ఎడిషన్ ఇక్కడ ఒక ఎడిషన్ ఉంది కాబట్టి ఎవరు అక్కడ వేయరని మీరు అనుకుంటున్నారా ఎందుకు ఈ అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా కోరుతున్నా మరొక గొప్ప విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు మహానాడు వేదికగా చెప్పారు నాకు చాలా ఆశ్చర్యం వేసింది అదేమిటంటే విశ్వాసం గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఆయన మాట్లాడింది పాపం ఈనాడులో చాలా ఫ్రంట్ పేజీలో వేశారు అది ఒకసారి మీ అందరికీ చదివి వినిపిస్తా నా పాదయాత్ర సమయంలో ఓ మహిళ నన్ను కలిసింది ఆమె వెనుకే ఒక గొర్రె కూడా ఉన్నది గొర్రె ఎప్పుడు మీ వెనుకే ఉంటుంది ఏమిటి అని ప్రశ్నించా ఏం పెడతారని అడిగా గడ్డి మాత్రమే అని ఆమె సమాధానం చెప్పింది ఒకసారి నేను గడ్డి పెడతాను నా వద్దకు వస్తుందా అని అడిగా దానికి ఆమె ప్రయత్నించి చూడండి అని చెప్పింది సమాధానం నేను ఆ గొర్రెకు గడ్డి పెట్టగా అది తినల ఆమె పెడితే తింది అది విశ్వాసం అంటే నేను ఎక్కడో ఉన్న వాళ్ళని రాజకీయాల్లోకి తెచ్చి ఎమ్మెల్యేలను చేస్తే ఆ మాత్రం విశ్వాసం కూడా లేకుండా వెళ్ళిపోయారని పాపం గొర్రె కథ చెప్పి చంద్రబాబు నాయుడు గారు బాధపడ్డారు విలవిలలాడారు విశ్వాసాన్ని గురించి గొప్పగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఈ గొర్రె కథను మీకు అన్వయించుకోండి మీరు ఎక్కడ పుట్టారు ఏ పార్టీలో పెరిగారు ఏ పార్టీలో మంత్రి చేశారు నేను అడుగుతా ఉన్నా 34వ తెలుగు దేశపు మహానాడులో కూర్చుని అన్ని మీరు మీ అబ్బాయి నడిపారే 1వ మహానాడులో ఎక్కడున్నారు అని అడుగుతా ఉన్నా 1వ మహానాడులో అంతా తానే నడిపిన నందమూరి తారక రామారావు గారికి ఎంత విశ్వాసాన్ని చూపించారు చంద్రబాబు నాయుడు గారు మీరు మీ తోడెళ్ళడైనటువంటి వెంకటేశ్వరరావు గారు 1వ మహానాడులో తానే నడిపితే ఆయనకు ఎంత విశ్వాసాన్ని చూపించారు చంద్రబాబు నాయుడు గారు మీరు విశ్వాసం గురించి మాట్లాడి గొర్రె కథలు చెప్పి తెలుగు ప్రజల్ని గొర్రెలు చేయడానికి ప్రయత్నం చేస్తే గతాన్ని మర్చిపోయారని అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు మీరు గొర్రె కథలు చెప్పి విశ్వాసాన్ని గురించి విశ్వసనీయత గురించి మీరు చెబుతూ ఉంటే నోట్లో వేలేసుకుని వినడానికి తెలుగు ప్రజలు అమాయకులు కారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా అంతేకాదు మీరు మొన్న గెలవడానికి ప్రధాన కారకులుగా అనుకోబడుతున్న వారు కొందరు అది ఒక కారణం రాయపాటి సాంబశివరావు గారు జేసీ దివాకర్ రెడ్డి గారు మండలి బుద్ధప్రసాద్ గారు తోట నరసింహం గారు మాగంటి బాబు గారు ఎక్కడి నుంచి వచ్చారు వారందరినీ గొర్రెలు చేసే కించపరిచేటటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారా లేదా గుండె మీద చెయ్యి వేసుకొని చూడమని మనవి చేస్తున్నా గంటా శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి వచ్చారు
గల్లా జయదేవ్ గారు ఏ పార్టీ నుంచి వచ్చారు వారి కుటుంబం ఏ పార్టీలో ఉన్నది వీళ్ళందర్ని చేర్చుకొని వీళ్ళందరికి పదవులు ఇచ్చి వీరి భుజాల మీద ఎక్కి ముఖ్యమంత్రి అయ్యి మీరు గొర్రె కథలు చెప్పి విశ్వసనీయత గురించి విశ్వాసం గురించి మీరు మాట్లాడుతున్నారా చంద్రబాబు నాయుడు గారు ఇది ధర్మమేనా కాబట్టి మీరు ఆలోచించుకోవాల్సింది ఏమిటంటే మీరు ఒక్క క్షణం కథలు చెప్పే ముందు మీ గత చరిత్ర ఏమిటి మీ కథ ఏమిటో ప్రజలు మర్చిపోయారని అనుకోవడం చాలా పొరపాటు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి గొర్రె కథలు చెప్పి ప్రజల్ని మోసగించాలని ప్రయత్నం చేయకండి ఏదో అదృష్టవశాత్తు కొన్ని కారణాల వల్ల మీ రోజున ముఖ్యమంత్రిగా మీరు చలాయిస్తున్నారు చలాయించండి తప్పులేదు 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి కానీ అంత అన్యాయం అంత అక్రమం కానీ ఆయన చేసేది మాత్రమే న్యాయం ధర్మం అనేది మహానాడు వేదిక మీదగా చెప్పినంత మాత్రాన అది ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు మీ సంవత్సర కాలం జరిగినటువంటి ఈ పరిపాలన తీరును గాని మీరు చేసినటువంటి ఘనకార్యాలు గాని అవేవి చెప్పుకోకుండా మహానాడులో కేవలం ఎదురు పార్టీ వాళ్ళని దూషించేటటువంటి కార్యక్రమాలు చేసి మీ గొప్పతనాలు చెప్పుకోలేకనేటువంటి దుస్థితిలో మీరు ఉన్నారు అదేమంటే రుణమాఫీ చేశారు అంటే ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు రుణమాఫీ అంతా చేసేశామనే ప్రగల్భాలు పలికేటటువంటి అన్యాయమైనటువంటి పోకడకు మీరు రావడం చాలా దురదృష్టకరంగా ఈ రోజున మేము భావిస్తూ ఉన్నాము